హలో వ్యూస్ నమస్తే వెల్కమ్ టు న్యూస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈరోజు మనతో పాటు తెలంగాణ మధుశ్రీ ఉంది మాట్లాడదాం హాయ్ మధుశ్రీ హాయ్ అండి దుబాయ్ లో శిక్షలు చాలా దారుణంగా ఉంటాయి ఆడవాళ్ళకు కూడా రక్షణ ఉండదు అందులోను భారతీయ మహిళలు ఇండియన్ లేడీస్ అక్కడ కొంచెం కష్టమే అని చెప్పి వింటుంటాం కదా నిజమేనా అది అంటే శిక్ష కఠినంగా ఉంటుందంటే తప్పు చేసిన వానికి అది ఉండాలి కదా ఎక్కడైనా ఉండాలి మన ఇండియన్స్ కి అక్కడ అక్కడికి వెళ్ళినప్పుడు అన్న మన ఇండియన్స్ ని వాళ్ళు ఏమన్నా హరాస్మెంట్ చేయడం లాంటివి చేస్తారా చా అంటే అందరూ వెళ్ళిన వాళ్ళందరూ షేక్స్ దగ్గరనే పని చేయరు వేరే వేరే ఎంజాయ్ అబ్బాయి కనపడినప్పుడు లేదు అలా ఏం చేయరు అలా ఏం లేదు కొన్ని కొ ఇండ్లల్లో చేసిన వాళ్ళకి అట్లాంటివి కొన్ని అనుభవాలు ఎదురవుతుండొచ్చు ముఖ్యంగా అమ్మాయిలకు లేడీస్ కి బాయ్స్ కైనా లేడీస్ కైనా లేడీస్ కూడా ఉంటాయి కదా చాలా చూసినారా ఎక్కడ చూడడం అక్కడ వినడం కానీ విన్నాను ఎందుకంటే అంటే షేక్స్ లేదు సోషల్ మీడియాలోనే విన్నాను గా వచ్చి లైక్ వీడియోస్ చేసి పెడతారు కదా నన్ను కాపాడండి నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను నాకు ఫుడ్ లేదు ఇట్లా బాత్రూమ్ లో ఉంచారు లాక్ చేసేసారు వెళ్ళనివ్వట్లేదు ఇండియాకి అని అట్లా ఆ వీడియోస్ చూసాను లేడీస్ కూడా లేడీస్ కూడా దుబాయ్ లో విన్నాను అంటే మనం కదా అదే మనం వెళ్ళలేం కదా సో సోషల్ మీడియాలో వచ్చినప్పుడు మాత్రమే ఇంకా వేరే వేరే ఎవరైనా పరపతి కల్గిన వాళ్ళు వెళ్ళి వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు సో అది సంగతి సో దుబాయ్ లో చాలా మంది తెలుగు వాళ్ళు ఉంటారు కదా తెలుగు ఒక దగ్గర ఉంటారా కొన్ని ఏరియాస్ అందరు దగ్గర ఉంటారు వాళ్ళ ఏరియాలో మన తెలుగు వాళ్ళే ఉంటారు ఇండియన్స్ ఉంటారు యా ఉన్నారు అక్కడ దుబాయ్ లో భారదుబాయ్ లో మాత్రం భారతుబాయ్ అని ఒక ప్లేస్ ఉంది సో అక్కడ ఆల్మోస్ట్ మన తెలుగు వాళ్ళే ఉంటారు ఓకే చానా మంది ఉంటారు ఏమంటారు వాళ్ళతో ఉన్నోడు ఏమనిపించింది అక్కడికి వెళ్ళాక మా అందరు ఫ్రెండ్లీ గానే ఉంటారు అర్లేం లేదు తెలుసు నేనంటే నార్మల్ గా కూడా అందరికి తెలుసు అన్ని ఈవెంట్స్ కి పార్టీస్ గా నార్మల్ గా కూడా వెళ్తా ఫ్రెండ్స్ తో కూడా తిరుగుతా వాటిని కానీ అందరికి తెలుసు కాబట్టి నన్ను అట్లా ఏం ట్రీట్ చేయలే హెరాస్మెంట్ కానీ అదేం లేదు ఇంకా ఎవరైనా చాటుకు చేసి ఉంటే అది నాకు తెలియదు అది వాళ్ళ సభ్యత నాకు అవసరం లేదు యూనిట్ ఎట్లా ఉంటుంది తెలుగు వాళ్ళది అక్కడ ఇండియన్స్ కానీ బాగుంటది చాలా బాగుంటుంది సో ఒక యూనిటీ అంటే ఏ విషయంలోనైనా కానీ హెల్పింగ్ కానీ ఇంకే పండగలైనా ఏదైనా కానీ చాలా బాగుంటుంది కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎట్లా ఉంటుంది దుబాయ్లో చాలా ఎక్స్పెన్సివ్ ఎక్స్పెన్సివ్ yes చానా ఎక్కువ అట్లా ఉంటది సంపాదించిన దానిలో 25% అంతే యా ఒక 40 సంపాదిస్తే 20 ఖర్చు చేయాల్సిందే ఓకే 50% అట్లే అంతే కదా సో బెడ్ స్పేస్ కాని ఫుడ్ కాని ట్రావెలింగ్ కాని 100 1000 సంపాదిస్తే 500 రూపాయలు ఖర్చు అయిపోతుంది ఆ అంతే yes కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలానే ఉన్నాయి అయితే చాలా అంటారు వాళ్ళందరూ దుబాయ్ దుబాయ్ అని వెళ్తారు కదా సంపాదిస్తారు దుబాయ్ కి అంటే కొంతమందికి కొంచెం తొందరగా సెటిల్ అవ్వచ్చు అక్కడ ఎక్కువ జీతంకి లైక్ ప్రమోషన్స్ రావచ్చు అలా అయిన వాళ్ళకి ఓకే కానీ లైక్ లేబర్ పని కానీ ఇంకేదైనా వర్క్ చూసుకున్న వాళ్ళకు క్లీనింగ్ లో కానీ అట్లా సో వాళ్ళు కొంచెం సెటిల్ అవ్వడానికి టైం బాగా పడుతుంది అన్నారు ఫోర్ ఇయర్స్ దుబాయ్ లో ఉన్నారు కదా అక్కడ గతంలో కానీ మీరు వెళ్ళినప్పుడు కానీ అంత ముందు కానీ దుబాయ్కి వెళ్ళి మన తెలుగు వాళ్ళు కానీ ఇండియన్స్ కానీ వాళ్ళ హెరాస్మెంట్ కి చనిపోవడం లాంటిది ఏమైనా జరిగిన స్టోరీస్ ఏమైనా విన్నారా మీరు లేదు అలా వర్క్ కోసం వెళ్ళి వాళ్ళు కొట్టడం కానీ చంపడం గాని అలా చాలా జరిగి ఉంటాయి కానీ అక్కడ ఇలా మనలా కాదు బయటకు రానివ్వరు

వర్క్ విషయంలో అంటే బై చేసే వాళ్ళందరూ వస్తారు చాలా మంది వస్తారు దుబాయ్ లోకల్స్ కానీ లేదు అలా ఏం లేదు చాలా బాగా మాట్లాడతారు హరాస్మెంట్ కానీ లైక్ ఏంటంటే చిన్న చూపు అట్లా ఏం లేదు అంటే మనం వాళ్ళ పట్ల ఎట్లా ప్రవర్తిస్తే వాళ్ళు అట్లా రియాక్ట్ అవుతారు అంతే మీడియా ఎట్లా స్వేచ్ఛ ఉండదు అంటున్నారు ఉండదా ఇలా ఆల్మోస్ట్ ఎక్కడ ఉంటాయి చిన్న చిన్న ఇక్కడ గొడవ ఇద్దరు కొట్టుకుంటేనే తెల్లారి పేపర్కి వస్తుంది అక్కడ రాదు కదా జస్ట్ ఇంపార్టెంట్ విషయాలు మాత్రమే అక్కడ షో చేస్తారు అండ్ ఎవరి మనం ఎక్కడైనా గొడవ అయితే వెళ్ళడానికి కూడా వీలు ఉండదు అక్కడ వెళ్ళనివ్వరు కూడా చూడడానికైనా దేనికైనా కానీ ఎవరు అక్కడ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ వెంటనే అక్కడ రెస్పాండ్ అయ్యి వచ్చేస్తారు కదా ఆ ప్లేస్ లో గొడవ అవుతుంది అని అంటే అక్కడే ఉంటారు సో మనం అక్కడ స్టాండప్ ఇవ్వడానికి కూడా అవకాశం ఇవ్వరు వాళ్ళు అది పంపించేస్తుంటారు యా ఇక్కడ మీకేం పని వెళ్ళండి అని ఓకే అలా అక్కడ భాష మీకు అర్థమైందా ఎన్ని రోజులు పట్టింది అర్థం కావడానికి నాకు హిందీ ఇంగ్లీష్ అదన్నీ నేర్చుకోవడానికి ఒక త్రీ త్రీ మంత్స్ పట్టింది త్రీ ఫోర్ మంత్స్ దుబాయ్ భాష యా ఓకే ఏదైనా మాట్లాడండి ఏం మాట్లాడుండరే అరబిక్ ఆల్మోస్ట్ మా కస్టమర్స్ అందరూ అరబిక్ లోనే మాట్లాడతారు సో ఫస్ట్ అయితే వచ్చేవాళ్ళు అని అంటే ఎలా ఉన్నారని సో ఆ నజన్ ఇంత కెఫెక్ అట్లా ఇంత షూ ఇస్ మేక్ అట్లా అంటే పేరు అడగడం కానీ అలా సో అలా ట్రీట్ చేసే వాళ్ళం కూర్చోండి ఈజీలీ సింతే అని అంతే అండి అలా ఏం కాదు కస్టమర్ ఎంట్రీ ఇచ్చారంటే వాళ్ళకి ఏం కావాలో అడగాలి సో వాళ్ళు చెప్పింది మనము చూపించాలి అట్లా ఆల్మోస్ట్ దుబాయ్ లో అందరూ కూడా వాళ్ళ అండర్ లో సర్వెంట్స్ లాగా వర్క్ చేసేది ఇండియన్స్ ఏనా హ్ ఉన్నారు ఇండియన్స్ పాకిస్థానీస్ బంగ్లాదేశ్ వీళ్ళు ఉంటారు ఓకే అండ్ అక్కడ వాళ్ళ పని చేయరవాళ్ళ ఇంట్లోనూ వాళ్ళ ఇంట్లో వాలే ఎలా పని చేస్తారు రైట్ అంటే వాళ్ళవా దుబాయ్ వాళ్ళే వేరే వాళ్ళు ఉంటారు కదా మన ఇండియాలో కొంచెం అంటే గరిబాలు పని చేస్తారో అక్కడ వాళ్ళు ఉన్న వాళ్ళు ఇంట్లో పని చేస్తారు అక్కడట లేదు అంటను ఉంటారు కొన్ని 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 చోట తక్కువ చాలా తక్కువ ఎందుకంటే అక్కడ లోకల్ వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా అన్ని వాళ్ళ గవర్నమెంట్ అన్ని స్కూల్ కానీ అన్ని ఫ్రీ వాళ్ళకి దుబాయ్ లో స్కూల్ కాలేజ్ చాలా తక్కువ మంది అనుకుంటారు నేను చూడలేదు అంటే వాళ్ళు వర్క్ చేసేది ఎంప్లాయ్మెంట్స్ గా వర్క్ చేస్తారు బ్యాంకులలో కానీ పెద్ద పెద్ద ఆఫీసులలో కానీ వాళ్ళకి టైం ఉండదేమో వాళ్ళ ఇంట్లో వాళ్ళు పనులు చేయడం సర్వెంట్ పనులు వాళ్ళతో కాదు వాళ్ళతో కాదు అసలు ఇంకా అది దుబాయ్ లో షేక్స్ చాలా మంది చూస్తాం మన గోల్డ్ మైన్స్ గోల్డ్ చాలా వేసుకొని ఉంటారు చాలా మంది లైన్స్ టైగర్స్ ని పట్టుకొని తిరుగుతా ఉంటారు రోడ్ల పైన కూడా వస్తుంటారు మీరు చూసారు ఎప్పుడైనా లే నేను చూడలేదు వాళ్ళు తిరిగినప్పుడు మనం మన వర్క్ లో ఉంటాం కదా అది కూడా సోషల్ మీడియా లో చూడచ్చు ఇల్లు ఇక్కడ నేనే మన పక్క లొకేషన్ కి వచ్చి వెళ్ళారా అని అలా ఓకే అట్లా కానీ మంచి ఊళ్ళే ఓకే చూడలేదు కానీ విన్నర్ హా విన్నాను అక్కడ పులిలు సింహాలు పెంచుకుంటుంటారు మంచిగా ఉంటారు ఏస్ మీకు తెలిసిన వాళ్ళు వాళ్ళు పెంచుకున్నారా లేదు అంటే ఆహా వీళ్ళు వీళ్ళు ఫలాన్ని కాడ ఉన్నారు ఫలాన్ని లొకేషన్ లో వాళ్ళు పెంచుకుంటున్నారని తెలుసు కానీ మనల్ని అలౌట్ చేయరు కదా చూడడానికి కానీ వెళ్ళడానికి కానీ మళ్ళీ ఎవరు త్రూను లైక్ చాలా ప్రాసెస్ ఓకే ఎస్ గోల్డ్ కూడా బాగా వేసుకుంటారు కదా వాళ్ళు షేక్స్ వాళ్ళే వాళ్ళు అంతలో ప్రిపేర్ చేయరు ఎవ్వరు నేను చూడలేదు అంతా మనం వీడియోస్ చూసినప్పుడు మనకి అర్థం అవుతుంది చూస్తామంతా అంతే మేబీ బీ షాప్ కోసం వీడియోస్ కోసం ఐ థింక్ అనుకుంటా కానీ అంతలో ఏంది ఓకే మీకు మంచిగా మీరు కోరుకున్న కెరియర్ లో మంచి రోల్స్ రావాలి ఇండస్ట్రీలో కూడా మంచి అవకాశాలు రావాలని మా ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ నుంచి ప్రత్యేకంగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి